లంచం వసూల్ చేస్తున్నటువంటి కాంట్రాక్టర్లు కనీసం మీరు ఇచ్చిన సమయానికి ప్రభుత్వానికి రావాల్సిన మీ అగ్రిమెంట్ ప్రకారం రావాల్సిన 7000 కోట్ల రూపాయలు ఎందుకు ప్రభుత్వం డిపాజిట్ వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేయడం లేదు 5 నెలలు దాటినా ఇప్పటివరకు రికవరీ ఎందుకు జరగలేదు మరి వారి మీద మీరు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు వారి మీద మీకు ఎందుకు ఇంత ప్రేమ ఉన్నది ఆ కాంట్రాక్టర్లకు ఈ డిపార్ట్మెంట్ కి మధ్య ఉన్నటువంటి అనుసంధానము అనుబంధము ఎందుకు ఉన్నది దాని కారణం ఏంది మీ మధ్యలో ఏ అగ్రిమెంట్ ఉన్నదో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది తెలియజేస్తా ఉన్నాను అంతే కాదు దాదాపు 25000 కోట్ల రూపాయలు ఇంకా మిల్లర్ దగ్గర ధాన్యం ఉన్నది అని చెప్పి మన మంత్రి గారు చెప్తా ఉన్నారు 20 నుంచి 25000 కోట్ల రూపాయల ధాన్యం ఇంకా మిల్లర్ దగ్గర నుంచి మాకు రావాలని చెప్తా ఉన్నారు నేను ఒకటి అడుగుతున్నా మొత్తం మీరు మిల్లర్ దగ్గరికి రావాల్సినటువంటి ధాన్యం ఎంత డిఫాల్ట్ అయినటువంటి మిల్లర్లు ఎవరు ఏ కేటగిరీలో ఉన్న మిల్లర్ ఎవరు బి కేటగిరీలో ఉన్న మిల్లర్ ఎవరు సి కేటగిరీలో ఉన్న మిల్లర్ ఎవరు పూర్తిగా డిఫాల్ట్ అయిన మిల్లర్లు ఎవరు పబ్లిక్ డొమైన్ ఎందుకు పెడతలేరు అసలు దీంట్లో కేటగిరీ ఎందుకు అంటున్నా డిఫాల్టర్ ఇస్ డిఫాల్టర్ 10% చేసినోడు సి కే 10% రికవరీ ఇచ్చినోడు ఒక కేటగిరీ 20% రికవరీ ఇచ్చినోడు ఒక కేటగిరీ 30% రికవరీ ఇచ్చినోడు ఒక కేటగిరీ వాట్ డు యు మీన్ ఈ ప్రభుత్వానికి రావాల్సిన రూపాయి వాడు బకాయి ఉన్నవాడు డిఫాల్టర్ కిందనే ఈ ప్రభుత్వానికి రికవరీ కావాల్సిన ప్రతి రైస్ మిల్లరు ఎవరెవరైతే ఇంకా ఆ ధాన్యాన్ని బిల్లింగ్ చేసి రైస్ ని ఇవ్వనటువంటి మిల్లర్లందరూ డిఫాల్టర్లు అయినప్పుడు ఈ ధాన్యం కొనుగోలు ఎవరు చేయాల ఈ ప్రభుత్వానికి కొంచెమన్నా సిగ్గున్నదని అడుగుతున్నా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయ్యి దాదాపు 15 రోజులు గడుస్తున్నది ఇప్పటికే కొన్ని వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఆల్రెడీ కొనుగోలు స్టార్ట్ అయిపోయినది ఇప్పుడు మీరు నిబంధనలు పెడతా ఉన్నారు నిన్న సాయంత్రం నిబంధనలు పెడుతున్నారు నిన్న సాయంత్రం మీరు నిబంధనలు పెడుతున్నారు అంటే మీకు ఈ రైతుల మీద ఈ ధాన్య కొనుగోలు మీద మీకు ఉన్నటువంటి ప్రేమ ఏ పాటిదో అర్థమవుతున్నది ఇప్పటివరకు కనీసం 3 నెలల క్రితమో 4 నెలల క్రితమో మీరు 10 నెలలేంది వచ్చి సివిల్ సప్లైస్ లో జరుగుతున్నటువంటి అంశం భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఎప్పుడో మాట్లాడినాం దీని మీద జరుగుతున్నటువంటి అవినీతి కానీ అక్రమాలు కానీ కుంభకోణాలు కానీ ల్యాప్సెస్ కానీ అన్ని చెప్పినాం కదా ఈ పాటికి మీరు దాని మీద ఒక నిజ నిర్ధారణ కమిటీ చేయడమో అఖిలపక్ష మీటింగ్ పెట్టడమో ఇప్పటివరకు దానికి ఒక గైడ్ లైన్స్ మీరు ప్రిపేర్ చేయడమో చేసి ఉండాలి లాస్ట్ మినిట్ లో ఏబీసీ కేటగిరీ చేసి ఈరోజు ధాన్యం మనం కొనుగోలు చేయకుండా మీకు ఆల్టర్నేటివ్ మెజర్స్ ఏమైనా తీసుకున్నారా ఈ రాష్ట్రంలో మరి ఆల్టర్నేటివ్ గోడౌన్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు రైస్ మిల్లర్ మీరు ఇప్పుడు రైతుల దగ్గర కొన్నటువంటి ధాన్యాన్ని ఎక్కడికి షిఫ్ట్ చేస్తారు మీరు డిఫాల్టర్స్ డిస్ట్రిక్ట్లు తీసేసిన తర్వాత మిగిలిన ఏబీసీ కేటగిరీ అసలు ఏబీసీ కేటగిరీ దేని విషయంలో మీరు పెడుతున్నారు అంటే మీకు లోపాయ్ గారు ఉపందం ఉన్న వాళ్ళు ఏబీసీ కేటగిరీలోకి వచ్చిరా లేకుంటే మీకు లోపాయ్ గారు ఉపందం లేని వాళ్ళని మీరు డిఫాల్టర్ కింద పెట్టిరా అసలు పబ్లిక్ డొమైన్ లో ఈ అంశాలు ఎందుకు పెట్టడం లేదు జీవోలు కూడా పబ్లిక్ డొమైన్ లో మీరు ఎందుకు అప్లోడ్ చేయడం లేదు కేవలం ఒక ఐవాష్ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు 100 కోట్ల రూపాయలు వసూలు చేయడం ఢిల్లీకి పన్ను కట్టడం తప్ప మీరు ఈ ప్రాంతంలో ఈ రైతుల కోసం ఈ బడుగు బలహీన వర్గాల కోసం మీరు చేస్తున్నటువంటి ఏ ఒక కార్యక్రమాన్న ప్రజల కోసం చేస్తున్నారని అడుగుతున్నా ఇంతటి ఘోరమైనటువంటి అంశాలు మీరు గతంలో చూస్తే కాంట్రాక్టర్లు మిల్లర్లను ఏ రకంగా పీడిస్తా ఉన్నారో అదే మాదిగా మిల్లర్లు ప్రభుత్వ ధాన్యాన్ని ఏ రకంగా ఓపెన్ మార్కెట్లో అమ్ముకొని ఈరోజు ఎన్కేజ్ చేసుకుంటున్నారో అన్ని అంశాలు మీకు తెలిసినా కూడా ఇప్పటి వరకు రెవెన్యూ రికవరీలో ఎంత రికవరీ చేశారు మరి కాంట్రాక్టర్లు ఏ పని చేస్తూ ఉన్నారు కేవలం ఆ 216 రూపాయలు 800 కోట్ల రూపాయల లంచాలు వసూలు చేసుకోవడం కోసమే కాంట్రాక్టర్ని పెట్టుకున్నారా మీరు మరి మీరు ఇచ్చినటువంటి ఈ అగ్రిమెంట్ ప్రకారం మీరు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు మరి ఎన్ని వందల కోట్ల రూపాయల చేతులు మారినాయో చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను సన్న బిడ్డల విషయంలో కూడా
अंदर की सन्न बिस्तमन अंदर की सन्न बिह्य कदा मार्केट रेट याब रूपये टेडर को कदा दादापू 350 रूपये कुंभकोणा मे गत बैठ पेटा कदा इधे अभी कल 1150 कोट रूपये सिविल सप्लाइज कुंभकोणा भारतीय जनता पार्टी गत बैठपे कदा बहिर्गत कदा अदे अंशा मल्ल ना मल्ल ये कुंभकोणम जो ये मिलर तो काटर तो मिलर तो मिलाखत मल्ल अदे मादरी अदे मोड सपरि तो मल्ल अदे मिलर प्याडी अम्मत मल्ल दाटो ये बैंक ग्यारंटी मैं 100% बैंक ग्यारंटी एवल धाया की बैंक ग्यारंटी रावास धाया की बैंक ग्यारंटी इच्छे धाया 100% बैंक ग्यारंटी 10% 20% 30% बैंक ग्यारंटी अंत मिगल 70% की एवर बाध्यता अंत केवलमेदो కొత్తగా మోడిఫై చేసినట్టుగా టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలే మీరు చేస్తున్న మాట వాస్తవం కాదా వారి తోలో మీరు నడుస్తున్న మాట వాస్తవం కాదా వారు మీరు ఒకటే అనేది మరొకసారి రుజువైన మాట వాస్తవం కాదని అడుగుతున్నా మీరు కలిసి ప్రభుత్వాలు పంచుకున్నారే కలిసి పని చేసినాము ఈ రోజు అదే రకంగా ఈ రోజు కూడా మీరు కలిసి గతంలో వారు చేసినటువంటి వారు చేసినటువంటి తోలోనే మీరు నడుస్తున్నారు మళ్ళీ అదే రకంగా 100 కోట్ల రూపాయల కుంభకోణానికి మరి మీరు పునాది చేస్తా ఉన్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను సంగబియం టెండర్లో కూడా దాదాపు 1500 రూపాయల క్వింటాల్కి అడిషనల్ గా మీరు రేట్ పెట్టేసుకొని 350 కోట్ల రూపాయల మరి కుంభకోణానికి అది మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను స్టాక్ లిఫ్ట్ చేయకుండా ఏ రకంగానైతే డబుల్ వసూలు చేస్తున్న కాంట్రాక్టర్ మీద ఏ రకమైనటువంటి చర్యలు మీరు తీసుకుంటారో అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను అంతే కాదు గతంలో మేము భారతీయ జనతా పార్టీ మాట్లాడినప్పుడు గతంలో కూడా చెప్పాం డిఫాల్టర్స్ లిస్ట్ ని బయర్గతం చేయండి డిఫాల్టర్స్ లిస్ట్ ని పబ్లిక్ డొమైన్ లో పెట్టండి అని ఈ రోజు డిఫాల్టర్ లో కూడా ఏబీసీ ని కేటగిరీ పెట్టేటువంటి దౌర్భాగ్యం మీ రాష్ట్రంలో ఉన్నదంటే ఇంతకన్నా నీచం ఒకటి లేదు ఈ రోజు మీరు కొనుగోలు చేసేటువంటి 100,000 పైచీలకు మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మరి ఎక్కడ డంప్ చేస్తారు ఎవరి దగ్గర డంప్ చేస్తారు మరి ఏ రకంగా డంప్ చేసి ఇప్పుడు మీకు సన్నబియము కొనుగోలు వాళ్ళు మేము చేయము